వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ సామాన్యుడితో సుమన్ టీవీ వంద ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సుమన్ టీవీ మరో సరికొత్త ప్రోగ్రామ్కి అయితే శ్రీకారం చుట్టింది అదే సుమన్ టీవీ సూటి ప్రశ్న ఇది ఒక క్విజ్ ప్రోగ్రాంలా ఉంటుంది ఇందులో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం అసలు శాసన మండలి అంటే ఏంటి అందులో ఎంతమంది సభ్యులు ఉంటారు ఏ పార్టీకి సంబంధించి ఎంతమంది ఉన్నారు రీసెంట్గా గెలిచిన టీడీపీ ఎమ్మెల్సీ ఎవరు ఓడిపోయిన వైసీపీ ఎమ్మెల్సీ ఎవరు ఈ అంశాల గురించి అయితే చర్చిద్దాం ఇందులో మధ్య మధ్యలో కొన్ని క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి అందులో మీరు వచ్చేసేసి దీనికి ఆన్సర్స్ ఆప్షన్స్ అయితే నేను ఇవ్వను ఒక మూడు మూడు ప్రశ్నలకు అయితే దానికి సంబంధించి మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ రూపంలో మీరు అయితే ఆన్సర్ చేయండి అలా కరెక్ట్ ఆన్సర్ చేసిన వారిని వారి కాంటాక్ట్ నెంబర్ కూడా స్క్రోల్ చేశారు అని అంటే కమెంట్ బాక్స్లో పెట్టారు అంటే నేనే మీకు కాల్ చేస్తాను సామాన్యుడితో సుమన్ టీవీ ప్రోగ్రాంలో వారితో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ కూడా తీసుకుంటాను ఓకే లెట్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్ ఓకే ముందుగా శాసన మండలి ఏర్పాటైన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఇది మన ఫస్ట్ క్వశ్చన్ అయితే కాదు ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ప్రశ్న వచ్చేసి ఏపీ శాసన మండలి చైర్మన్ ఎవరు ఆప్షన్ ఏ విద్యాసాగర్ రావు ఆప్షన్ బి షరీఫ్ ఆప్షన్ సి కొయ్య మోషన్ రాజు ఆప్షన్ డి తమ్మినేని సీతారాం ఇందులో ఏ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది అనేవారు మీకు ఒక ట్వంటీ సెకండ్స్ టైం ఇస్తాను సో కమెంట్ రూపంలో అంటే ఇది జస్ట్ మీ ఐక్యూ సంబంధించి మీరు ఆన్సర్ అయితే చేయొచ్చు లెట్ స్టార్ట్ ఓకే ఆన్సర్ వచ్చేసి కొయ్యే మోషన్ రాజు ఈయన ఇరవై ఏళ్ళకే మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికయ్యారు అదే విధంగా నాలుగు సార్లు వరుసగా మున్సిపల్ కౌన్సిలర్ అయ్యారు రాజకీయంగా ఏ మాత్రం కూడా బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తిని తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి శాసన మండలి చైర్మన్ గా నియమించారు ఓకే రెండో ప్రశ్న శాసన మండలిలో ఉండే మొత్తం ఎమ్మెల్సీల సంఖ్య ఎంత ఎందుకంటే ఈ టాపిక్ మన్నటి వరకు కూడా చాలా హాట్ టాపిక్గా ఉన్న అంశము ఎందుకంటే ఈ శాసన మండలికి సంబంధించిన ఎన్నికల సమయంలో అసలు ఎంతమంది ఉన్నారు ఏ పార్టీకి ఎంతమంది నిజంగా ఈసారి వైసీపీ బలం పెరగనుందా అని చెప్పేసి చాలామంది అనుకున్నారు సో ఆప్షన్స్ అయితే మనం చూద్దాం ఏ యాభై మూడు బి యాభై ఎనిమిది సి నలభై ఎనిమిది డి ముప్పై ఎనిమిది మొత్తం శాసన మండలిలో ఉండే సభ్యుల సంఖ్య ఎంత యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ బి ఫిఫ్టీ ఎయిట్ యాభై ఎనిమిది ఓకే ఇప్పుడు జనరల్ క్వశ్చన్ వచ్చేసేసి అంటే నేను చెప్పాను కదా ఇంట్రోలో మీకు ఆప్షన్స్ లేకుండా ఒక క్వశ్చన్ ఇస్తాను ఆ క్వశ్చన్కి మీరు వచ్చేసేసి ఆన్సర్ కమెంట్ రూపంలో తెలియజేయండి అలాంటి వారితో కరెక్ట్ ఆన్సర్ చేసిన వారితో సుమన్ టీవీ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ చేస్తుంది సామాన్యుడితో సుమన్ టీవీ ప్రోగ్రామ్ లో మీతో ఒక ఇంటర్వ్యూ ప్రత్యేక ఇంటర్వ్యూ అయితే చేస్తాం ప్రశ్న వచ్చేసేసి విజయవాడ మేయర్గా అనురాధ ఏ వయసులో బాధ్యతలు చేపట్టారు దీనికి వచ్చేసేసి ఆప్షన్స్ ఉండవు సో కమెంట్ రూపంలో మీ సమాధానం తెలియజేయండి ఓకే థర్డ్ క్వశ్చన్ శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఎంతమంది ఉన్నారు ఇందాక మనం చెప్పుకున్నాం కదా అంటే మొత్తం సంఖ్య ఎంత అనేసి చెప్పాము దాని ఆన్సర్ కూడా చెప్పాను యాభై ఎనిమిది అనేసి ఇప్పుడు శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల సంఖ్య ఈరోజు మనం చూస్తే ఏప్రిల్ ఒకటో తారీఖు ఏప్రిల్ ఒకటో తారీఖు వరకు వైసీపీ ఎమ్మెల్సీలు శాసన మండలిలో ఎంతమంది ఉన్నారు ఆప్షన్స్ ఏ నలభై రెండు బి యాభై నాలుగు సి ఇరవై డి నలభై నాలుగు యువర్ టైమ్ స్టార్ట్స్ రైట్ ఆన్సర్ డి నలభై నాలుగు ఫార్టీ ఫోర్ ఇది ఎట్లా అంటే చాలా మంది కూడా మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేశారు అక్కడ మాత్రం నలభై మూడు మాత్రమే కనిపిస్తుంది కానీ కల్పలతారెడ్డి రెడ్డి గారు గుంటూరు నుంచి పోటీ చేసి టీచర్స్ కోటాలో గెలిచిన వ్యక్తి ఇప్పుడు వైసీపీకి మద్దతుగా నిలిచారు గెలి గెలిచే సమయంలో కూడా వైసీపీ వారు మద్దతు కోరారు సో ఇప్పుడు వచ్చేసి కల్పలతా రెడ్డి గారు ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచినప్పటికీ వైసీపీకి మద్దతుగా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్సీల సంఖ్య ఇప్పుడు పూర్తి స్థాయిలో నలభై నాలుగు మొత్తం యాభై ఎనిమిదిలో నలభై నాలుగు మంది వైసీపీ ఎమ్మెల్సీలు అయితే శాసన మండలిలో ఉన్నారు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం గవర్నర్ కోటాలో టీడీపీ ఎమ్మెల్సీల సంఖ్య ఎంత గవర్నర్ కోటాలో అడుగుతున్నాను సో మొత్తం కాదు గవర్నర్ కోటాలో ఆప్షన్ 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 ఏ బి సి నాలుగు ఆప్షన్ డి ఒకటి యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆప్షన్ ఏ రెండు గవర్నర్ కోటాలో రెండు స్థానాలు అయితే టీడీపీకి ఉన్నాయి కానీ ఆ రెండు కూడా ఇప్పుడు ఏడవ నెల వరకు మాత్రమే ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఏప్రిల్లో ఉన్నాము మే జూన్ జూలై సో జూలై వరకు మాత్రమే ఈ ఇద్దరు కూడా ఉంటారు ఆ తర్వాత గవర్నర్ కోట మొత్తం వైసీపీ కైవసం చేసుకోబోతా ఉంది అప్పుడు వైసీపీ సంఖ్య నలభై ఆరుకు చేరుతుంది సో ఇప్పుడు జనరల్ క్వశ్చన్ చూద్దాం గ్రాడ్యుయేట్ కోటాలో గెలిచిన స్వతంత్రులు ఎవరెవరు ఎంతమంది ఉన్నారు ఎవరెవరు గ్రాడ్యుయేట్ కోటాలో గెలిచిన స్వతంత్రులు ఎంతమంది ఎవరెవరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి ఓకే నెక్స్ట్ టీచర్స్ కోటాలో వైసీపీ ఎమ్మెల్సీల సంఖ్య ఎంత టీచర్స్ కోటాలో వైసీపీ ఎమ్మెల్సీల సంఖ్య ఎంత ఆప్షన్ ఏ ఐదు ఆప్షన్ బి మూడు ఆప్షన్ సి రెండు ఆప్షన్ డి నాలుగు యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆప్షన్ బి మూడు ఇది మనం చూసాం మొన్నటి వరకు కూడా టీచర్స్ కోటాలో మూడు స్థానాలు మేమే గెలిచాం కాబట్టి టీచర్స్లో అయితే వైసీపీ మీద వ్యతిరేకత లేదు అని చెప్పేసేసి వైసీపీ వారు క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు సో మొత్తం వైసీపీ ఎమ్మెల్సీలు టీచర్స్ కోటాలో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీల సంఖ్య మూడు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో వైసీపీ ఎమ్మెల్సీల బలం ఎంత ఆప్షన్ ఆప్షన్ ఏ ఇరవై ఆప్షన్ బి రెండు ఆప్షన్ సి పదిహేను ఆప్షన్ డి పన్నెండు యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆప్షన్ సి పదిహేను పదిహేను మంది అయితే ఎమ్మెల్యే కోటాలో వైసీపీ ఎమ్మెల్సీల సంఖ్య పదిహేను మొత్తం ఇరవై మంది ఉన్నారు ఆ ఇరవై మందిలో పదిహేను మంది అయితే వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అయితే ఉన్నారు ఎమ్మెల్యే కోటాలో ఓకే నెక్స్ట్ జనరల్ క్వశ్చన్ వచ్చేసి మొత్తం యాభై ఎనిమిదిలో పీడిఎఫ్ ఎమ్మెల్సీలు ఎంతమంది ఉన్నారు వారి పేర్లు ఏంటి కమెంట్ రూపంలో కమెంట్ చేయండి అక్కడ మీ కాంటాక్ట్ నెంబర్ కూడా పొందుపరచండి సుమన్ టీవీ సామాన్యుడితో సుమన్ టీవీ ఇంటర్వ్యూలో నాతో పార్టిసిపేట్ చేయండి సో రైట్ ఆన్సర్ ఏంటో కమెంట్ రూపంలో మీరే చెప్పండి నెక్స్ట్ క్వశ్చన్ గ్రాడ్యుయేట్ కోటాలో టీడీపీ ఎమ్మెల్సీల బలం ఎంత గ్రాడ్యుయేట్ కోటాలో టీడీపీ ఎమ్మెల్సీల బలం ఎంత ఆప్షన్ ఏ ఐదు ఆప్షన్ బి రెండు ఆప్షన్ సి మూడు ఆప్షన్ డి ఒకటి యువర్ టైం స్టార్ట్స్ ఆప్షన్ రైట్ ఆన్సర్ మూడు సో మొత్తం గ్రాడ్యుయేట్ స్థానాలు వచ్చేసేసి ఐదు ఉన్నాయి ఆ ఐదులో మొన్న జరిగిన ఎన్నికలలో మొత్తం మూడు స్థానాలు కూడా టీడీపీ అయితే కైవసం చేసుకుంది ఐదులో మూడు ఇప్పుడు టీడీపీనే నే ఉంది ఓకే ఫైనల్ క్వశ్చన్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్న ప్రశ్న పంచుమర్తి అనురాధ చేతిలో ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి ఎవరు ఆప్షన్ ఏ మర్రి రాజశేఖర్ ఆప్షన్ బి జయమంగళ వెంకటరమణ ఆప్షన్ సి యేసురత్నం ఆప్షన్ డి కోలా గురువులు యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి కోలా గురువులు ఇదే చాలా సీరియస్గా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఎన్నిక ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులు మొత్తం ఏడు మంది పాల్గొన్నారు ఆ ఏడు మంది పోటీలో మంది వైసీపీ వారు గెలిచారు ఒక్కరు ఓడిపోయారు ఆ ఒక్కరు కూడా కోలా గురువులు ఓడిపోయారు అంటే దీనికి ముందు జయమంగళం వెంకటరమణ గారు ఓడిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి వచ్చినప్పటికీ రెండో ప్రాధాన్యత ఓటులో వచ్చేసేసి జయమంగళ వెంకటరమణ గారు గెలిచారు కోలా గురువులు ఓడిపోయారు పంచమర్తి అనురాధ గారి చేతిలో సో ఆ తరువాతే ఈ నలుగురు ఎమ్మెల్యేలపై పడింది ఓకే ఇది శాసన మండలికి సంబంధించి లెజిస్లేటివ్ కౌన్సిల్కి సంబంధించి పూర్తి సమాచారం ఒక్కసారి ఓవర్ యూ చూద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నలభై నాలుగు మంది ఉన్నారు అంటే ఇండిపెండెంట్ కూడా ఒకరు కలిశారు కాబట్టి నలభై నాలుగు మంది ఎమ్మెల్సీలు అయితే ఉన్నారు టీడీపీకి సంబంధించి పది మంది అదేవిధంగా పీడిఎఫ్కి సంబంధించి ఇద్దరు ఇండిపెండెంట్లు ఇద్దరు మొత్తం యాభై ఎనిమిది ఎమ్మెల్సీలు అయితే ఇప్పుడు శాసన మండలిలో ఉన్నారు దీన్ని పెద్దల సభ అంటారు సో అసెంబ్లీలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ శాసన మండలికి పంపిస్తారు అక్కడ వాళ్ళు కూడా ఆమోదించిన తర్వాతే ఆ బిల్లు ఫామ్ అవుతుంది సో గతంలో మనం చూసాం మూడు రాజధానులకు సంబంధించి అసెంబ్లీ ఓకే చెప్పిన తర్వాత కూడా శాసన మండలిలో ఆ బిల్లును అయితే రద్దు చేశారు ఇది లెజిస్లేటివ్ కౌన్సిల్కి సంబంధించిన పూర్తి సమాచారం శాసన మండలి ఇప్పుడు వచ్చేసేసి మనం నెక్స్ట్ ఎపిసోడ్ కూడా కంటిన్యూ చేస్తాం ఆ నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి అన్నది అయితే చెప్తాను దానికంటే ముందుగా ముందు నేను ఒక త్రీ క్వశ్చన్స్ అడిగాను కదా ఆ త్రీ క్వశ్చన్స్కి కమెంట్ రూపంలో అయితే మీరు రైట్ ఆన్సర్ అయితే కమెంట్ చేయండి అదేవిధంగా మీ కాంటాక్ట్ నెంబర్ని కూడా స్క్రోల్ చేయండి లేదు అంటే నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ ఇస్తున్నాను సామాన్యుడితో సుమన్ టీవీ ప్రోగ్రామ్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి కాల్ చేసి మీరు అంటే కమెంట్ చేసిన తర్వాత మేము కమెంట్ చేసామండి మా పేరు ఇదే అని చెప్పేసి చెప్పండి సో మీరు అవైలబుల్లో ఉంటే మీతో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ తీసుకుంటాను సామాన్యుడితో సుమన్ టీవీలో లేదు అంటే జూమ్ కాల్ ద్వారా కూడా ఇంటర్వ్యూ తీసుకుంటాను లేదంటే ఫోన్ ద్వారా మీరు ఏదైనా ఒక ప్రశ్న అడిగి ఫలానా వ్యక్తితో అనలిస్ట్తో మాకు ఇంటర్వ్యూలు కావాలి అని అంటే ఆ వ్యక్తి మనతో అందుబాటులో ఉన్నవారితో అయితే మనం ప్రశ్నకి సమాధానం అయితే తీసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్